పేదవాడి కష్టాలు తీర్చే ప్రభుత్వం ఒక వైసీపీ ప్రభుత్వమే అని డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల్లో 4 కోట్ల 61 లక్షలు బీటీ రోడ్లకు, 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరమ్మతులు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి కష్టాలు తీర్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పాలన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నామన్నారు. రేషన్ కార్డు కావాలంటే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడున్న ప్రభుత్వంలో 4-5 రోజులకే కార్డు ఇస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఏజెన్సీలో కొండపోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. రాజవొమ్మంగి మండలంలో వాల్మీకులకు కుల ధ్రువ పత్రాలు లేక వైఎస్ఆర్ చేయూత ఆగిన వారికి డిక్లరేషన్ ఫామ్ మీద చేయూత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మన గిరిజన గడ్డపై వైద్యం కొరకు రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, నాయకులు జి తాతారావు, కొంగరి మురళీకృష్ణ, దాట్ల వెంకటేశ్వరరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్య ఆవిష్కరణ చేసి దాని మూలకంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ మనవిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాల్మీకుల యొక్క కష్టాలు కానీ బాధలు కానీ వర్ణాతీతం. ఎందుకంటే గిరిజనులుగా ఉంటూ గిరిజనులుగా జన్మించి వాళ్ళకి గిరిజనులతో పాటు పొందవలసిన దానిగా ఉన్న పరిస్థితులు, కుల సర్టిఫికెట్ ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు చదువుకునే తెలివితేటలు చదువుకునే ఆసక్తి ఉన్నా సరే చదువుకోలేక కుల సర్టిఫికెట్ లేక వాళ్ళు చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి. ఎక్కడో తలో మొలో తాకట్లెట్టి చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగంలో ఎంపిక అయిన తర్వాత కూడా కుల సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఆ ఉద్యోగం కూడా వాళ్ళకి ఎంపిక కాక వెనుదిరిగిన పరిస్థితి. ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ చేయూత ఏదైతే మేము మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తీసుకెళ్లాం. ఈ వాల్మీకుల యొక్క ఎప్పటి నుంచో వేలు కూడా గిరిజన ప్రాంతంలో జన్మించి గిరిజనులుగా పుట్టి కానీ కుల సర్టిఫికెట్ లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారని మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు నేను ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దృష్టి తీసుకెళ్లాం. వారి వెంటనే స్పందించి దాని మీద వాల్మీకులకు కుల కుల సర్టిఫికెట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టడానికి కావాల్సిన నివేదిక పంపించమని కూడా సంబంధిత అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. ఎందుకంటే రాబోయే కాలంలో వాల్మీకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇచ్చేటట్టు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక ఆర్డర్ గాని జీవో గాని తెచ్చే దిశగా నేను గాని ఎమ్మెల్యే గారు గాని ఆ దృష్టి అడుగు పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా సాధిస్తామని ఆశిస్తా ఉన్నాము కూడా మీ అందరికీ మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా నన్నడు కొండ వైఎస్ఆర్ చేత వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే ఆ తల్లి అకౌంట్ కి సంవత్సరానికి 15 రూపాయలు కార్యక్రమాలు తీర్చిదిద్దాం. వైఎస్ఆర్ చేయూత అంటే 40 సంవత్సరాల 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 18 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు స్వీకరించుట్టాం, మీ అకౌంట్ కి జమ చేశాం. అంతేకాకుండా డోకా చెల్లింపులు మీరు తీసుకున్న అప్పులకి సక్రమంగా కట్టే డోకా రూపులకి మీరు కట్టే ఒట్టి మరి ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమాలు స్వీకరించుకుంటాం. అదే సున్నా వైఎస్ఆర్ సున్నా ఒకటి దాన్ని ఇప్పటికే మీరు ఖర్చు ఒకటి మీ అకౌంట్కే జమ చేసిన సందర్భం కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ప్రతి పేదవాడికి ముసలికి పచ్చని పిల్లలకి 2000 పెన్షన్ ని 2250 రూపాయలు చేశాం. దాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో 3000 దాకా పెన్షన్ పోతారు కూడా మీ అందరికీ మనం గుర్తు ఉన్నా. ఆ పెన్షన్ కానీ దాంట్లో పార్టీలు చూడడం కులాలు చూడడం కేవలం పేదవాడి అర్హత తప్ప ప్రజలు చేస్తా ఉన్నాం. మీరు చూశారు గత ప్రభుత్వ విధానంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే నెలల తరబడి ఆఫీసు చుట్టూ తిరగాలి. ఒక ప్రభుత్వ ప్రభుత్వం లబ్ధి పొందాలంటే ఆఫీసు చుట్టూ తిరగాలి. ఇదే ఎక్కడా తిరగకుండా ఎక్కడ ఎవరికి ఏ అర్హత పొందే లబ్ధి చేయకూడదు. ముసలాడు కానీ పెన్షన్దారులు కానీ అమ్మఒడు కానీ వయసు చేయదు కానీ ప్రతి కుటుంబంలో కూడా
కనీసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి లో కూడా కనీసం మూడు సంక్షేమ పథకాలు ప్రవర్తించే సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతా ఉన్నారు కూడా మీ అందరికీ మనవిస్తా ఉన్నా వాళ్ళ ఇంట్లో పెన్షన్ ఇయ్యం పెన్షన్ తీసుకోవాలని ఉంటే నెలకి 2200 రూపాయలు పెన్షన్ చొప్పున సంవత్సరానికి 5000 రూపాయలు ఆ ఇంట్లో కుటుంబానికి వస్తుంది అమ్మఒడిలో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఆ చదువుకునే పిల్లలకి అమ్మఒడి ధర 15000 రూపాయలు ఇస్తా ఉన్నాం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకైతే 18000 ఇస్తా ఉన్నాం సంవత్సరానికి రైతుకు రైతు ఉంటే రైతుకి సంవత్సరానికి 13500 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే డాక్టర్లు అప్పుడుంటే వాళ్ళు నాలుగు దఫాలుగా మాఫీ చేస్తున్నాం ఇప్పటికే ఒక దఫా మీ అకౌంట్ కి జమ చేశాం అలా సుమారుగా చూస్తే ఒక్కొక్క కుటుంబంలో సంవత్సరానికి 60000 నుంచి 80000 దాకా 80000 రూపాయల దాకా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మీ అకౌంట్ కి డబ్బులు జమ అయ్యే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చారు కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా మీకు ఏం కావాలని మీరు చెప్పకండినే మీకు ఏం కావాలో ప్రభుత్వం తెలుసుకుని వారంటీ ద్వారా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చామంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఉన్న చిత్తశుద్ధి కాదా అని అడుగుతా ఉన్నా